సార్ ఏమ్మా వచ్చారా? ఓకే. సార్ నేను సెవెన్ కల్లా జాయిన్ అయ్యి ఏంటి ఇంకా రాలేదు ఏంటి ఇంకా రాలేదు అని 8:46 కి ఫోన్ చేశాను. 7:46 కా? 7:46 కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సరేలే అని ఇంకా నెట్ కూడా ఉండదులే అని చెప్పి ఎక్కువసేపు ఉంటే లీవ్ అయిపో. తర్వాత మెసేజ్ వచ్చింది 8:15 కని. ఆశ్రిత ఏదమ్మా? తెలీదు సార్, నేను చెప్పాను, నేను చెప్పేటప్పటికి తను లీవ్ అయిపోయింది. వర్క్ షీట్ మీరు మనీ పే చేస్తారా సార్? జూమ్ కి మనీ పే చేస్తారా? మనీ పే చేస్తాను. ఎంత సార్? అంటే 1000 పైనే ఉంటుంది. మళ్ళీ మనకి ఫ్రీ మీటింగ్ ఎండెడ్ 40 మినిట్స్ కి అట్లా అయిపోతుంది. అలాగే వస్తుంది. మా స్కూల్ వాళ్ళకి అట్లా రాదు సార్, ఎందుకంటే మేము లీవ్ అయిపోతే మళ్ళీ సైన్ అవటానికి అరగంట పట్టిద్దని. వాళ్ళు ఏంటంటే 300 మందికి 400 మందికి తీసుకుని ఉంటారు పర్మిషన్. అది అయిపోదు, అది ఎక్కువసేపు. ఇద్దరు ఒకే నేమ్ తో లాగిన్ అయ్యారు. షేక్ అక్బర్ భాష, షేక్ అక్బర్ భాష రెండు. ఆకాంక్ష సార్, నాకు కొంచెం ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ పంపించరా? ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ 19% ఉంది. ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ పంపిస్తే నేను ఐపాడ్ నుంచి లాగిన్ అవుతాను సార్. ఇందులో ఛార్జింగ్ లేదు. ఇప్పుడా? అవును సార్, అసలు లేదు సార్. ట్రై చేస్తాను. ఇది సార్, ఇక్కడ నేను పెన్ తో రాస్తున్నా మీ స్క్రీన్ మీద. రాయి.
కనపడుతుంది రాయ్ బాగా తీసేది పాస్వర్డ్ అండ్ ట్రై ఏం సార్ రాయ్ అక్కడనే కొంచెం నాకు కనిపిస్తుంది ఆహా కాదు పాస్వర్డ్ రాస్తారు చెప్పండి క్యాపిటల్ ఎక్స్ పెన్ క్యాపిటల్ హెచ్ అయ్యో కనపడుతుంది రాసా హెచ్ కాదు ఎక్స్ ఎక్సా అయ్యయ్యో వన్ మినిట్ సార్ ఎక్స్ వన్ సార్ మీరు రాసేస్తున్నారేంటి ఎక్స్ వన్ ఎఫ్ జే జే క్యాపిటల్ ఏ స్మాల్ టి ఆకాంక్ష వచ్చేసాలి అక్కర్లేదు నేను అరెస్ట్ చేస్తున్నా చూపం దగ్గర కింద అదే ఆరో మార్క్ ఉంటది దాన్ని అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ హోస్ట్ అది వస్తుంది అది గుర్తొచ్చి వచ్చా పాలే సార్ నేను మాత్రం రద్దు చేసేసాను అది సార్ మీరు అంత నీట్ గా వస్తున్నాయి లెటర్స్ నాకు రావట్లేదు నీకు ఇప్పుడే కదా రాస్తుంది కంప్యూటర్ మీద నేను ఎప్పటి నుంచో రాస్తున్నా రే అయిపోయినాయా ఇది చేయాలనుకుంటే 16 వరకు అయిపోయినాయి క్యాలిక్యులేషన్ చేసుకో మనం చేశారు ఇది చేశాం సార్ ఇది ఎంత వచ్చిందమ్మా క్యాలిక్యులేషన్ 34,650 నీకు తెలుగు ప్రాజెక్ట్ వర్క్ పంపించారా శతక పోయమ్స్ అంట అవి రాయాలి 4 పోయమ్స్ ఎలా రెండు రెండా ఆ రెండే రాస్తాలే రేపు చేద్దాము సార్ 17 రేపు శతక పోయమ్స్ అని ఏదో ఉంది సార్ దాన్ని మాకు చూపిస్తారా ఏంటమ్మా నేను మీకు పంపిస్తా సార్ తర్వాత అది సార్ వాయిస్ బ్రేక్ అవుతుందా అవ్వట్లేదు అది సండే కి సబ్మిట్ చేయాలి ఎందుకంటే అది ప్రాజెక్ట్ కదా పంపించేసా సార్ మీకు ద వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఇస్ 448 పై మనం 25 చేసేద్దామా సార్ చేద్దాం ఓకే ది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇస్ 448 పై సెంటీమీటర్ క్యూబ్ అండ్ హైట్ ఈక్వల్ హైట్ 7 సెంటీమీటర్స్ ఫైండ్ ఇట్స్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టూ సర్ఫేస్ ఏరియా సార్ టోటల్ సర్ఫేస్ ఏరియా టోటల్ అక్కడ టోటల్ కనపడలేదు సార్ టీఓ ఒకటే కనపడింది ఓకే చూడండి అమ్మా ఏమి ఇచ్చాడో చూడండి దాన్ని బట్టి చేద్దాము ఇక్కడ వాల్యూమ్ ఇవ్వటం జరిగింది వాల్యూమ్ ఎంత ఇచ్చారు మనకి 448 పై అండ్ హైట్ ఏమో 7 హైట్ ఏమో 7 ఫైండ్ ఇట్స్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా రాయండి ఫస్ట్ రాయండి సొల్యూషన్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు 448 పై సెంటీమీటర్ క్యూబ్ సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా
ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆర్ స్క్వేర్ హెచ్ హెచ్ ఇచ్చినట్టున్నాడుగా హెచ్ అంటే 7 is equal to 448 ఇప్పుడు మన 7 448 లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చూడాలి 6 7s 42 28 4 టైమ్స్ పోతుంది 64 వచ్చిందమ్మ 64 మనం 8 స్క్వేర్ అని రాసుకోవచ్చు సో ద వాల్యూ ఆఫ్ r is now 8 r equals to 8 ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫైండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎల్ఎస్ఏ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా సిలిండర్ కి 2πRH అంటే 2 ఇంటూ పైన అలాగే రాయండి ఆర్ అంటే 8 రాయండి హెచ్ అంటేనేమో 7 రాయండి సో దిస్ ఇస్ ఈక్వల్ టు 7 8 56 56 2s 56 2s 112 112π 112π సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కాబట్టి బికాజ్ ఆఫ్ ఏరియా తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే TSA 2πr(r+h) 2πr(r+h) దట్ ఈస్ ఈక్వల్ టు 2π ఇంటూ ఆర్ అంటేనేమో రేడియస్ అంటే 8 రాయండి 8 హెచ్ అంటే 8 ప్లస్ హెచ్ అంటే ఎంతమ్మా 7 15 2π 230 38 245 245 సెంటీమీటర్ స్క్వేర్ దీని ఆన్సర్ ఈ రెండు ఆన్సర్స్ అన్నమాట ఫైండ్ లేటరల్ సర్ఫేస్ ఏరియా అవుడు కనుక్కోమన్నాడు ఎస్ సర్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆన్సర్ అండ్ దిస్ ఇస్ అదర్ ఆన్సర్ సార్ ఇప్పుడు మనము 2π అని రాసాం కదా సార్ 2 ఇంటూ 22/7 అట్లా కూడా రాయొచ్చా సార్ అది కూడా రాసుకుని చేసుకోవచ్చు ఏం కాదు ఓకే కాకపోతే అది డిఫరెంట్ డిఫికల్ట్ ప్రాసెస్ పైన అలాగ పెట్టేసినా ఏం కాదు ఓకే అది రాస్తే ఏంటంటే డెసిమల్స్ లో వచ్చింది పాయింట్లు డెసిమల్స్ వస్తాయి అందుకని సింపుల్ గా పై అంటే సరిపోతుంది సార్ ఏం లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఆశ్రిత నోట్ చేసావమ్మా ఆ ఎస్ సార్ అర్థమైందా సమ్మిది అర్థమైంది సార్ మనము 240 × π చేస్తే మనకి 754.28 అట్లా వస్తుంది సార్ అందుకే డెసిమల్స్ లో రాకుండానే పై అనేసాం సింపుల్ గా మనం ఓకే 18 అర్థమైందా ఎస్ సార్ నెక్స్ట్ ఎస్ సార్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి The radius of a cone is 3 cm and vertical height is 4 cm. Find the area of curved surface area. Radius emo. Radius emo 3 cm. 3 cm. Vertical height. Yeah. 3 cm vertical height ante height nothing but height h equals to 4 cm h is equal to 4 cm and find the area of the curved surface area curved surface area csa ganukovali formula ento ma cone ki cone ki curved surface area formula enti csa r l పై ఆర్ఎల్
సార్ గ్రీన్ ఏ బాగుంది సార్ అట్లానే రాయండి సార్ సో పై ఆర్ అంటేనేమో త్రీ ఎల్ తెలియదుగా ఎల్ తెలియదు సార్ స్లాంట్ హైట్ లో కనుక్కుందాం ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఫైవ్ లే రాసేస్తున్నాయి ఓకే సార్ సో ఈజ్ ఈక్వల్ టు 15 పై 15 పై సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ ఎల్ ఎలా వచ్చిందో రాస్తున్నాను ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అంటేనేమో 3 స్క్వేర్ ఈ స్క్వేర్ ప్లస్ 9 16 25 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
5 cm². ఏమా అర్థమైందమ్మా ఆశ్రిత? సార్ 40 మనం పైని పైని చేస్తే 47.142 అట్లా వస్తుంది సార్. అందుకే చేయమన్న. నెక్స్ట్ సొల్యూషన్ చూడండి అమ్మా. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా? డయామెట్రిక్ షేడ్. డయామెట్రిక్ షేడ్ రేడియస్ కనుక్కోవాలి. డయామెట్రిక్ షేడ్ డయామీటర్ అంటేనమ్మా డయామీటర్ ఎంత ఇచ్చాడమ్మా ఆశ్రిత? 70 సెంటీమీటర్. డయామీటర్ అంటే ఏం రాసుకోవచ్చు అమ్మా? 2R రాసుకోవచ్చు. 2R is equal to 7 cm. ఏం ఆశ్రిత వింటున్నావా? R is equal to ఏం రాయొచ్చు నువ్వు? 70/2. 70/2 అంటే ఎంతమ్మా? 35 ఎంత ఆశ్రిత? 35 సార్. 35 cm. దిస్ ఈస్ రేడియస్. ఫస్ట్ డయామీటర్ ఇచ్చాడమ్మా. ఈ డయామీటర్ నుంచి రేడియస్ కనుక్కున్నాను. వాట్ ఈస్ స్లాంట్ హైట్ అని అడుగుతున్నాడు. స్లాంట్ హైట్ కావాలంటే ఇంకా ఏం కావాలి మనకి? హైట్ కావాలి. ఎందుకంటే స్లాంట్ హైట్ ఫార్ములా ఏంటి? స్లాంట్ హైట్ అంటే ఎల్ ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అన్నమాట దీనికి ఫార్ములా. స్లాంట్ సార్ ఇప్పుడు మనము తెలిసిపోయింది మనకి హెచ్ కావాలి. హెచ్ కోసం ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని వాడండి. ఆల్సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 4070. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి చెప్పండి? పై ఆర్ ఎల్. ఆశ్రిత ఫార్ములా చెప్పవే నువ్వు? పై ఆర్ ఎల్ సార్. పై ఆర్ ఎల్. మరి ఇక్కడ హైట్ తెలియదు మనకి. చేసేదేముంది చేయటమేనమ్మా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా? పై ఆర్ ఎల్. సర్ కనిపించట్లేదు సార్. ఏంటది సార్ మీరు రాశారు? ఇది పోయింది సార్. వచ్చింది. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 35 ఇంటూ ఎల్ తెలియదు సార్. పై అంటే ఎంతమ్మా? 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంతమ్మా? 35 ఇంటూ ఎల్ ఎల్ ఈక్వల్స్ టు 4070. ఈ 7 35 లో 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ ఈ 5 ఈ 4070 లో 8 టైమ్స్, 1 టైమ్
20 అంటే 4 టైమ్స్ పోద్ది. మళ్ళీ 2 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి అమ్మా. 11 టైమ్స్ 2 టేబుల్ లో 11 టైమ్స్ 2 టేబుల్ లో 4 0 7 47 సర్. 11 ఇంటూ 47 L equals to 47 into 11. ఇప్పుడు 11 టేబుల్ ఎన్నిసార్లు పోద్దమ్మా 407 లో? చూడండి 11 వన్స్ త్రీ 11 అంటే 33. 77 అంటే 37 టైమ్స్ పోయిద్దమ్మా. Therefore, L is equal to 37 centimeters. L equals to 37 centimeters. Now slant height, sir. This slant height, L. Slant height. ఇప్పుడు H 37 సెంటీమీటర్స్ కదా సార్? H మనకు అవసరం లేదు ఇక్కడ. H గురించి ఎవరు మాట్లాడరు. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు వినపడుతుందా? Find the volume of the largest right circular cone that can be cut out. Find the volume of the largest circular cone. Volume ganukovali, largest circular cone ganukovali. Ikkada figure entante cone mani. Cone. Malli ela undalanta largest volume ganukovalanta largest circular cone anta that can be cut out of a cube whose edges 9 centimeters. 9 centimeters sir. Ippudu cube lo anni okate kada sir, mottham cube an icharu kabatti idi total surface area 6a square. 6 into a is equal to 9 and raayandi first edge ichadu kabatti a equals to 9 centimeters. ఇప్పుడు వాల్యూమ్ కనుక్కోవాలి కదా సార్? దీని డయామీటర్ 9 గా ఉండేలా ప్లాన్ చేయాలమ్మా. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ గీస్తున్నాను చూడండి. సార్ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందా సార్? ఏం లేదు. క్యూబ్ ఉంది ఇది. ఈ క్యూబ్ రైట్ సర్క్యులర్ కోన్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ కోన్ పెట్టాలి మనం. ఇది ఇట్లా రావాలి. మాక్సిమం వాల్యూమ్ ఉండాలి, లోపల ఉండాలి. దాని లోపల క్యూబ్ లోపల కోన్ ఉండాలి. రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఏంటి? ఫోర్ సైడ్స్ ని ఆ సర్కిల్ టచ్ చేయాలి. అంటే డయామీటర్ 9 అవుతుంది. కోన్ డయామీటర్ ఎంత అవుతుందమ్మా? 9 అవుతుంది. తర్వాత హైట్ ఎంత అవుతుందమ్మా? కోన్ హైట్ కూడా నానా 9 అవుతుంది. అంతేనా? ఈ హైట్ కూడా 9 అయింది. అన్ని 9ే ఉన్నాయి సార్. మరి అంతే కదమ్మా. ఇప్పుడు డయామీటర్ 9 అంటే ఆర్ ఎంతమ్మా? ఆశ్రిత 9/2. 4.5 సర్. లేదా 9/2 రాయండిలే, క్యాన్సిల్ అవుద్ది కదా. వాల్యూమ్ కనుక్కోమన్నాడమ్మా. V కి ఫార్ములా ఏంటమ్మా? 1/3 క్యూబ్ A² H. వాల్యూమ్ ఆఫ్ కోన్ సర్. సో 22/7. ఆర్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? రేడియస్ ఎంత? 9/2 కదా. 9/2 రాయండమ్మా. H అంటేనేమో ఒక 9 రాసుకోండి. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను చూడండి. సో 3 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది? 9 లో 3 టైమ్స్ పోద్ది. ఈ 2 దీనిలో 11 టైమ్స్ పోద్ది. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 9 9 81. 81 త్రీస్ 243. 243 లెవెన్స్. 243 లెవెన్స్. 2 2 6 243 7 3.
243 elevens ఇది డివైడెడ్ బై 7 2 14. కింద రెండు నెంబర్లు ఉన్నాయి, 7 2 రెండు ఉన్నాయి. ఇది 14 తో డివైడ్ చేయండి అమ్మా. ఎస్ సార్. 2673 చెప్పండి, త్వరగా చెప్పండి. 26. ఓకే సార్. 2 టేబుల్ లో పోదు, 2 టేబుల్ లో పోదు, లాస్ట్ లో 3 ఉంది కట్టబోతే. అవును అదే సార్. సార్ 190.9285714 3. ఎంత అమ్మా? 190.92. అసలు ఆ పైన అలాగే పెడితే ఎగోలా ఉండదు అనుకోండి, వేరే విషయం. పైన అలాగే పెట్టారనుకోండి మీ మేడం గనక, అప్పుడు ఏమైందంటే పైన వదిలేసి మిగతా క్యాలిక్యులేషన్ చేయండి. ఆర్ స్క్వేర్ అంటే 81, 9/2 9/2 కదా, అంటే 81/4 వచ్చింది ఇంటూ 9. ఇప్పుడు ఈ 3 దీనిలో 3 టైమ్స్ పోయింది, 243/4 243π/4 అని వచ్చింది. అఫ్కోర్స్ ఇది కూడా కాస్త అటు ఇటుగా అంతే వచ్చింది అనుకోండి, మేడం ఏం చేస్తారు చూడండి. ప్రస్తుతానికి నా ఆన్సర్ అయితే ఇది, రెండు ఆన్సర్లు ఒకటే కాబట్టి ప్రజెంటేషన్ మారింది అంతే. నేనేమో పై లేకుండా చెప్పాను ఇక్కడ, మీ మేడం చెప్తే పైలో చెప్పింది, లేకపోతే ఇదే చెప్పింది. Yes sir. Sir, 1 minute sir. నా పెన్సిల్. సార్ ఫస్ట్ టైం సార్ నా వర్క్ షీట్ బుక్ అనేది మెయింటైన్ చేస్తుంది. సార్ 21st క్వశ్చన్ చదవమంటారా? చదవమ్మా. టూ కోన్స్ హ్యావ్ దేర్ హైట్స్ ఇన్ ద రేషియో 1:3 అండ్ ద రేడియై ఆఫ్ దేర్ బేసిస్ ఇన్ ద రేషియో 3:1. ఫైండ్ ద రేషియో of their volumes. Two cones have their heights in the ratio 1:3. Two cones height ratio lo ichchar sir, 1:3. Radii h1 by h2 and rayand amma. h1 by h2 is equal to 1/3. Inkote em ichchadu manaki, and radii ante r1 by r2 and rayand amma. r1 by r2 is equal to 3:1. 3:1 ante 3/1 and rayand. 1:3 అంటేనేమో 1/3 రాయండి, 3:1 అంటేనేమో 3/1 అని రాయండి. అర్థమైందా? దీనిలో ఫస్ట్ ఇచ్చే నెంబర్ న్యూమరేటర్, చూస్తున్నారా? ఇది 1 న్యూమరేటర్ తర్వాత 3 డినామినేటర్. ఇందులో కూడా 3 న్యూమరేటర్, 1 డినామినేటర్. ఓకే. ఇప్పుడు దేర్ వాల్యూమ్స్ రేషియో అని అడుగుతున్నాడు. V1/V2 కనుక్కోవాలమ్మా. V1/V2 అంటే ఫార్ములా, V1 కి ఫార్ములా, ఇవి కోన్స్ కాబట్టి, ఇక్కడ ఫిగర్ ఏంటి, కోన్స్ కాబట్టి 1/3 πr² h1 అని రాయాలి. πr² h అని రాయకూడదు. ఓకే. అలాగే V2 అన్నప్పుడు 1/3 πr² h2 అని రాయాలి. ఓకే, ఏమేం క్యాన్సిల్ అవుతాయో చెక్ చేయండి అమ్మా. 1/3 1/3 క్యాన్సిల్, పై R1/R2 అంటే ఎంతమ్మా? 3/1. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 3/1 స్క్వేర్ అని రాయండి. ఏంటమ్మా? H1/H2 అంటే 1/3 అని రాయండి. ఏంటమ్మా? స్క్వేర్ క్యాన్సిల్ అవ్వదా? రెండింటికి హోల్ స్క్వేర్ పెడదు. ఓకే, 3² అంటే ఎంత? 9 ఇంటూ 1/3. ఈ 3 అను 9 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందమ్మా? 3 టైమ్స్. సో రేషియో ఈజ్ ఈక్వల్ టు 3:1. 3 అంటే 3/1 అనమాట. సో ద రేషియో ఈజ్ 3:1. ఫస్ట్ 9/3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
22nd. Find the volumes of a sphere whose surface area is 154 square centimeter. స్పియర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. స్పియర్ కి సంబంధించిన ఫార్ములాలు చెప్పమ్మా ఆశ్రిత, నువ్వు వాల్యూము సర్ఫేస్ ఏరియా ఫార్ములా చెప్పు. స్పియర్ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఎన్ని స్క్వేర్లు ఉంటాయమ్మా దానిలో? ఫోర్త్ డైమెన్షన్ అని చెప్పుకున్నాం కదా స్పియర్. 4/3 పై ఆర్ క్యూబ్. కాదు 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 కాదు, 4πr² సర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3πr³. 4/3πr³ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ స్పియర్ ఈక్వల్స్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా కదా సర్? సర్ఫేస్ అది ఒకటే ఉంటదిలే, సర్ఫేస్ కర్వ్ కూడా ఉండదు. 4πr² రెండు ఒకటే సర్. దానికి కర్వ్ సర్ఫేస్ ఏరియా ఉండదులే స్పియర్ కి. ఒకటే సర్ఫేస్ ఏరియా, అదే టోటల్, కర్వ్ కూడా ఉండదు. 4πr² సర్. ఇలా మనకి సర్ఫేస్ ఏరియా స్పియర్ కంటే ఇలా ఇచ్చారు సార్. మిగతా ప్రాబ్లమ్స్ కి సర్ఫేస్ ఏరియా అని ఇస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా అనుకోవాలా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనుకోవాలా? సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ అయితే స్పెషల్ గా మెన్షన్ చేస్తాడు, అసలు ఏం మెన్షన్ చేయకుండా ఏరియా అన్నాడంటే అది టోటల్ కింద తీసుకోవాలి. మీరు సేమ్ స్పియర్ కి చెప్పారు సార్, సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని, మిగతా వాటికి చెప్పలేదు. మిగతా వాటికి కూడా వాడు ఏం మాట్లాడకుండా సర్ఫేస్ ఏరియా అన్నాడు అనుకో చిన్నగా చెవులో, అప్పుడు అది టోటల్ కింద తీసుకోవాలి. కరువుడు అయితే మాత్రం చెప్తాడు లేటరల్ అనో లేకపోతే కరువుడు అనో మాట్లాడతాడు. లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా కరువుడు సర్ఫేస్ ఏరియా అన్నా ఒకటే ఒకటే సార్. ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు కరువుడు లేదా లేటరల్ అంటాడు, మనం అట్లా అర్థం చేసుకోవాలి. సార్ నేను రాశాను ఫార్ములా. ఇక్కడ ఏంటమ్మా, ఫైండ్ వాల్యూమ్ కనుక్కోవాలి, సర్ఫేస్ ఏరియా రాయండి అమ్మా. దీనికి ఆన్సర్ రాస్తున్నాను. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ equals 154 centimeter square. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా? 4πr² is equal to 154. 4 into pi into ఈ 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూడండి అమ్మా. దీనిలో 4 3 టైమ్స్ పోయిద్దా? 3 4 12. yes 12 అంటే 34, ఇది పోయేటట్టు ఏం లేదుగా. ఇది 2 టైమ్స్ చేయండి, లేకపోతే 2 టైమ్స్ క్యాన్సిల్ చేసి ఇదంత అమ్మా. 2 టైమ్స్ అంటే 7 టైమ్స్ టైమ్స్ 7 టైమ్స్ 77 టైమ్స్ సార్. 77 టైమ్స్. ఈ పైలో 22 ఉంటది కదా, చేద్దాం ఇక్కడ చేస్తున్నా. 11 టేబుల్ లో ఇదేమో 2 టైమ్స్ సర్. 7 1s or 7 11s ఆర్ కూడా పోతుంది కదా. 7 7 7 7 7 క్యాన్సిల్ సర్. 4 అవదు మల్టిప్లై అవుద్ది. 7 7s 49 ఈ కింద ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై అయింది. 2 2s are 4 అమ్మ ఇక్కడ ఈ రెండు నెంబర్స్. సార్ నేను క్యాన్సిల్ చేసేసా. ఈ 2 2 4 అను ఈ 7 ఈ 7 మల్టిప్లై అవుతాయి. నేను క్యాన్సిల్ చేసేసా 7 7. రాంగ్ అది. ఓకే ఇప్పుడు ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి. 49 అంటే ఏం రాసుకోవచ్చు అమ్మా? స్క్వేర్ తీసేస్తే 7/2. 7/2. ఫైండ్ వాల్యూమ్ అన్నాడమ్మా. వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా? 4/3 πr³.
సెవెన్ బై టూ రాసి సార్ అది క్యాన్సిల్ చేయకూడదు అన్నారుగా ఏదమ్మా సెవెన్ సెవెన్ క్యాన్సిల్ చేయకూడదు అన్నారుగా మల్టిప్లై అయింది కదా నేను క్యాన్సిల్ చేసేసారి ఇది డినామినేటర్ లో ఉంది కదా ఎట క్యాన్సిల్ అయ్యింది ఇదేమో పైన ఉందా ఇదేమో కింద ఉందా ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే పాపం మల్టిప్లై అయ్యింది కదా రెండు పైన ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు లేదా రెండు కింద ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు యాజ్ అ డినామినేటర్ గా అప్పుడు క్యాన్సిలేషన్ ఇస్ పాసిబుల్ అదే సార్ నాకు అర్థం కాలేదు 7 1 7 11 క్యాన్సిల్ అవుతది కదా అనుకున్నా వాల్యూమ్ ఓకే సార్ ప్రాబ్లం చదవచ్చా వాల్యూమ్ కనుక్కోవాలి ఇంకా అవలే ఇది 4 by 3 ఈ కాలిక్యులేషన్ ఎందుకు మిస్టే ఇబ్బంది పడుతున్నారు అన్నది మళ్ళీ చేస్తా ఇది మళ్ళీ చెప్పండి ఒకసారి ఇక్కడ నుంచి చెప్పండి ఇక్కడ ఎంత వచ్చింది 2 into pi r square in equals to 77 2 అంటే పై అంటే ఎంత అమ్మా 22 by 7 7 into r square equals to 77 r square is equal to 77 ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది రాయండి చెప్తా ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే 77 ఇంటూ 7 డివైడెడ్ బై 2 ఇంటూ 22 అంతేనా వచ్చేది yes sir ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది అమ్మా 49 బై 4 ఏగా వచ్చేది ఇప్పుడు దీని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 7 బై 2 ఓకే సర్ 7/2 7/2 వచ్చాక వాల్యూమ్ అనుకుందాం వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా 4/3 పై ఆర్ క్యూబ్ 4/3 పై ఆర్ క్యూబ్ చేస్తారా ఇది మీరు yes sir ఇది ట్రై చేయండి వాల్యూమ్ 22/7 ఇంటూ 7/2 ఇంటూ 3.14 ఏంటమ్మా 3.14 కూడా వాడేయచ్చులే ఆర్ క్యూబ్ అంటే ఎంత ఆర్ అంటే ఎంత 7/2 నా 7/2 అంటే 3.5 హోల్ క్యూబ్ క్యాలిక్యులేటర్ తీసుకొని చేయండి ఇది ఎంత వచ్చిందో చెప్పండి సార్ 1 మినిట్ సార్ బై 3 into 3.14 into 1617 మొత్తం క్యాలిక్యులేషన్ మొత్తం క్యాలిక్యులేషన్ సర్ ఎంత వచ్చిందమ్మా 1617 క్యూబ్ ఎలా పెట్టావా కంసా మూడు సార్లు రాసావా 1617 త్రీ కింద త్రీ టూస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా ఆశ్రిత ఒకటేమో టూ వన్స్ టూ ట్వంటీ టూస్ 11 ఉంది కదా అది 179.503333 అని వస్తుంది సార్ తను ఎట్లా చేసిందంటే నేను ఎట్లా చేశానంటే సార్ 7 × 7 × 11 / 3 × 7 చేశాను సార్ అప్పుడు 1000 సార్ ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ చేస్తారా చేస్తా అంటే క్యూబ్ రాదు కదా ఎలా చేసావని అనుకున్నా ఈ వాల్యూస్ గుర్తు పెట్టుకోండి 4/3 పై ఆర్ క్యూబ్ కనబడుతుందా yes sir 4/3 179.503333 అని వస్తుంది మళ్ళీ చేసా 4 / 3 సార్
సార్ మీరు టైప్ చేస్తున్నారా? ఆశతో ఏం రాశావు చూడు. 2 రాశావు. క్యాలిక్యులేషన్ ఎట్లా చేశాను తెలుసా? ఆ ఎరా ఎంత 4/3 కదా. రేయ్ రాయి బాగుండరా 4/3. ఆ ఇది 4/3 ఇంటూ 3.14. 3.14 అంటే ఏదో వచ్చింది. తర్వాత r క్యూబ్ కదా 3.5 ఇంటూ కా సర్ మొత్తం పోయింది ఇంటూ 3.5 ఇంటూ ఎందుకు పోయింది మళ్ళీ 3.5 ఇదేంటి 150 వచ్చింది కమ్మ. కాదు సర్ అదే మొత్తం పోయింది 4/3 రాలా సర్ మీరు చేసింది రాంగ్. ఆగో చూడు 4/3 సర్ 3.14 ఉండే న్యాసన్ ఉండండి. ఏంటి సార్ కరెక్ట్ 4/3 చేయట్లేదు సార్ మీరు. ఆహా అదు ఒకేసారి చేస్తున్నాం చూడండి క్యూబ్ కదా. ఆ చెప్పండి ఇప్పుడు 3.5 కదా ఇది 3.5 హోల్ క్యూబ్. హోల్ క్యూబ్ అంటే పవర్ 3 తీసుకున్నా ఇది ఎంత వచ్చింది 3.542 ఏదో వచ్చింది ఇంటూ 4/3 అంటే ఎంతమ్మా ఇంటూ 3.14 5 వాల్యూ ఇది వచ్చింది. తర్వాత ఇంటూ 4/3 వచ్చిద్దిలే అమ్మా ఇదిగో చూడు 179 కదా. ఇదే సార్ ఆన్సర్. 179 అంటే అప్రాక్సిమేట్లీ 179.50 ఇలాగే రాయండి. అదే సార్ నేను చెప్పాను. చెప్పేది వినండి సార్. ఏంటి ఏంటి సార్ రాయండి సార్ నేను చెప్పేది నార్మల్ గా. సరే చెప్పు. 1 మినిట్ ఉంది కానీ త్వరగా. 11 ఇంటూ ఓకే 11 ఇంటూ ఏం చూస్తున్నాను 7 ఇంటూ 7 7